మహోన్నతుడైన దేవుని యొక్క నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ఈ ఉదయకాల సమయంలో మనము దేవుణ్ణి ఆరాధించుకోవడానికి ఆయన యొక్క మందిరానికి వచ్చాము. చాలా మందికి ఈ యొక్క ధన్యత లేదు. మీరు చూస్తూనే ఉన్నారు, ఇప్పుడు రోడ్ల మీద ప్రస్తుతానికి క్యాంపెయిన్స్ చేస్తున్నారు రకరకాల పార్టీల వాళ్ళు. హంగులతోనూ ఆర్భాటాలతోనూ సంగీత వాయిద్యాలతోనూ వారి యొక్క నాయకుని గురించి స్తుతిస్తూ కనపరుస్తూ మేము ఇది చేశాం అది చేశాం అంటూ, ఇది కూడా ఆరాధనే తెలుసా, ఇది కూడా ఆరాధనే. ఎవరు ఎవరిని ఆరాధిస్తున్నారు? లోకస్తులు లోకంలో ఉన్న నాయకుల్ని ఆరాధిస్తూ గత కొద్ది రోజుల నుంచి నెలల నుంచి వారు తిరుగుతూనే ఉన్నారు. విపరీతమైన ఖర్చులు, రకరకాలుగా డబ్బులు పంపిణీ చేస్తూ రకరకాల తాయిలాలు ఇస్తూ వారి యొక్క అధికారం కొరకు వారు చాలా కష్టాలు పడుతున్నారు. దీన్ని వ్యక్తి పూజ అని కూడా అనొచ్చు. అయితే మనమైతే వ్యక్తి పూజలు మనకు అవసరం లేదు. శ్రేష్ఠుడు అత్యున్నతమైన వాడు మన దేవుడు. ఆయన్ని హృదయపూర్వకంగా ఆరాధించుకోవడానికి మనము లోకానుసారంగా కాకుండా దేవుని సన్నిధికి వచ్చి మన సమయం ఆయన సన్నిధిలో గడపడానికి మనందరం కూడా ఇక్కడికి వచ్చినందుకు నేనైతే నిజంగానే దేవుని స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ఆదికాండం 22వ అధ్యాయం దేవుడు అబ్రహాముతో చెప్పిన మాటల్ని మనం గమనించాలి. బైబిల్లో మొట్టమొదటిసారిగా ఇక్కడే ఆరాధన జరిగినట్టు మనం చూడగలుగుతాం. ఇంగ్లీష్ బైబిల్లో ఈ యొక్క మురుక్కి అని ఒక చూసారు కదా, ఈ పదం, దీన్ని వర్షిప్ అని అక్కడ రాయడం జరిగింది. ఇంగ్లీష్ లో వర్షిప్ అని ఇంతకుముందు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఇంతకుముందే. సో మరలా ఇప్పుడు ఆ విషయాలు చెప్పడం నా ఉద్దేశం కాదు. అంటే మీరు ఏం చేయడానికి వెళ్ళారు అక్కడికి? దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళారు. మనకి తెలుగులో మురుక్కి అని కానీ సాగిల పడటం అని కానీ ఆరాధించడం అని కానీ ఉంటుంది. అబ్రహాము దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు చెప్పిన ప్రాంతానికి ఆయన వెళ్ళాడు. అబ్రహాము వెళ్ళిన విధానం కనుక మనం చూస్తే, ప్రభువు చెప్పినప్పుడు నిన్న చెప్పాడు వెంటనే తెల్లారుజామున లెగిసి ఇంకా పనిలోకి దిగిపోయాడు. దేవుడు చెప్పిన పని ఆమె చిన్న పని అండి, అది చాలా ఎంతో. దేవుడు అనేవాడు అసలు ఇటువంటి నరబలి కోరతాడా అని ఆలోచించవలసిన సమయం అది. అబ్రహాము అరే లేక నాకు ఇన్ని సంవత్సరాల తర్వాత కుమారుణ్ణి నాకు ఇచ్చాడు, ఇచ్చింది కూడా ఆయనే కదా, ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు కుమారుణ్ణి ఇచ్చాడు మరలా వెంటనే బలి అడుగుతున్నాడు ఏంటని చెప్పేసి ఆలోచన చేసి ఉంటాడంటారా? నేనైతే అనుకుంటున్నాను ఆలోచన చేసిన వాడైతే అసలు తెల్లవారుజామున వెంటనే లెగడం. కానీ వెంటనే వేగునే లెగిచాడు, పనివాళం తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు, అన్నింటినీ సిద్ధం చేసుకున్నాడు, దహన బలి కూడా సిద్ధం చేసుకున్నాడు. ఎవరు దహన బలి? ఆయన కుమారుడు, ప్రియమైన కుమారుడు, ప్రశస్తమైన కుమారుడు అబ్రహాముకి. ఆస్తి ముఖ్యమా, కుమారుడు ముఖ్యమా అండి? చాలా ఆస్తి ఉంది అబ్రహాముకి, కానీ అంతకంటే ఎక్కువగా ప్రేమించేది ఎవరిని? కుమారుడిని ప్రేమిస్తున్నాడు ఆయన. అయితే ఇటువంటి సమయంలో దేవుడు నరబలి అడిగాడు. ఇక్కడ నరబలి అనే దానికంటే దేవుడు ఏం చెప్పాడు మనకు ముందుగానే? అబ్రహాము యొక్క విశ్వాసాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? పరిశీలన చేస్తున్నాడు, పరిశోధన చేస్తున్నాడు. ఈ వర్డ్ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అన్యులేని వారు లేదా యేసుక్రీస్తు అంటే పడలే వారు ఖచ్చితంగా ఇటువంటి కొన్ని సందర్భాలను తీసుకుని విమర్శిస్తూ ఉంటారు. కానీ మనమైతే సత్యాన్ని లోతుగా మనం పరిశీలన చేయవలసిన అవసరం మనకు ఉంది. మన దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన అక్రమంగా ఎన్నడూ కూడా ప్రవర్తించడు. ఇక్కడ అబ్రహాము యొక్క విశ్వాసాన్ని పరిశీలన చేయడానికి లే నీ కుమారుని తీసుకురా, నాకు బలి అర్పించు, అక్కడ నీవు నేను చెప్పబో స్థలం నీవు వెళ్ళి నన్ను ఆరాధించు అని దేవుడు ఒక ఆజ్ఞ విధించాడు. దేవుడు ఆజ్ఞ విధించిన తర్వాత మన ఇష్టాలు ఉండవండి. నాకు నచ్చినప్పుడు నేను ఆరాధిస్తాను, నాకు నచ్చినప్పుడు నేను పని చేస్తాను, అయ్యో నాకు సమయం ఉండొచ్చు ఉండకపోవచ్చు, నాకు అవకాశం లేదే, ఎలాగా? ముఖ్యంగా మనము దేవుని సన్నిధికి రావడానికి మన పరిస్థితులను చూసుకుంటాం, మన అనుకూలతను చూసుకొని మన హృదయంలో ఈరోజు వెళ్ళాలి దేవుని సన్నిధికి అనుకుంటేనే వెళ్తాం.
దేవుణ్ణి ఆరాధించాలి అన్న విషయము, అది ఒక ఆజ్ఞ అన్న విషయాన్ని మనము చాలా మంది కూడా గమనించడం లేదు. ఇది రిక్వెస్ట్ అండి, వెళ్ళి ఆరాధించు అని చెప్పాడు. కానీ అబ్రహామా అబ్రహామా, నీకు ఇష్టమైతే నీకు వీలున్న సమయం చూసుకొని అక్కడికి వచ్చి నన్ను ఆరాధించమని దేవుడు రిక్వెస్ట్ చేశాడా? దేవుడు రిక్వెస్ట్ చేయలా. దేవుడు రిక్వెస్ట్ చేయడానికి ఆయన నరుడు కాదు, ఆయన సర్వాధికారి, సర్వ జ్ఞానమును ఆయన యొక్క ఉంది. ఆయన ఆర్డర్ వేశాడు. మన ఇంట్లో యజమాని ఆర్డర్ వేసినప్పుడు భార్య అయినా సరే పిల్లలైనా సరే వింటే వినొచ్చు, వినకపోతే దాన్ని తిరస్కరించవచ్చు. అది వాక్యానుసారం అయితే కరెక్ట్ కాదు. యజమాని ఏ ఆర్డర్ అయితే వేశాడో దానికి విధేయత కలిగి జీవించడం అనేది లేఖనము ద్వారా దేవుడు నేర్పించాడు. అబ్రహాము విశ్వాసాన్ని కనుక మనం గమనించుకుంటే దేవుడు విధించిన యొక్క ఆజ్ఞ నిమిత్తము మారు మాట్లాడకుండా వెంటనే లేచాడు, ఆ ఆజ్ఞను శిరసావహించాడు. ఇంకా రెండో మాట లేదు. ప్రభు ఇంతకాలం తర్వాత నీకు నా కుమారుని ఇచ్చావు కదా అని చెప్పేసి ఎక్కడైనా సరే ఎదురు మాట్లాడాడండి? ఎక్కడ కూడా ఆయన ఎదురు మాట్లాడలేదు. దేవుణ్ణి ఆరాధన చేద్దామా వద్దా అని కూడా దేవుడు అక్కడ ఆప్షన్ ఇవ్వరా మనకి? ఆరాధన చెయ్యాల్సిందే. ఎందుకు అంటే ఆయన మనకి సృష్టికర్త. ఆ విషయాన్ని మనము మర్చిపోకుండా ఆయన్ని ఖచ్చితంగా మనము ఆరాధించవలసిన బాధ్యత, ఆ యొక్క విధి మనకి ఉంది. ఈ లోక ప్రకారం మనకు రాజ్యాంగం ఉంది కదండి, చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి రాజ్యాంగం అంటే తెలుస్తుంది. రాజ్యాంగాన్ని మీరినప్పుడు అది నేరమవుతుంది అంటారా కాదంటారా? ఖచ్చితంగా అది నేరమే. మీరు ఏ విషయం తీసుకున్నా సరే అది నేరం. కానీ దేవుడు కూడా తన ప్రజల గురించి, తన బిడ్డలు తనని ఆరాధించాలని స్తుతించాలని దేవుడు ఎంతగానో ఇష్టపడుతూ ఉంటాడు. నాకు చిన్నప్పుడు మరి ఎవరు చెప్పారో నాకు గుర్తులేదు, కానీ ఒక కథ చెప్పారు నాకు. నేను దాని ద్వారా దేవుని ప్రేమ నేను ఎక్కువగా తెలుసుకోగలిగాను. చిన్న విషయమే అది, మీకు చెప్తాను ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది అనుకున్నా. ఒక తండ్రి ఇద్దరు బిడ్డలు కలిగి ఉన్నాడు. ఆయన ఇంటికి వెళ్ళేటప్పుడు సాయంత్రం పూట తెలిసిందేగా పిల్లలకి ఏం తీసుకొస్తారు, పప్పలు తీసుకొస్తూ ఉంటారు. అదేవిధంగా ఇద్దరు పిల్లలకి ఆయన పప్పలు తీసుకొస్తాడు అనమాట, అంటే ఏదో స్నాక్స్ తీసుకొస్తున్నాడు. తండ్రి వస్తుంటే దూరం నుంచి చూసిన పిల్లలు ఇద్దరు కూడా పరిగెత్తుకుని వెళ్ళి ఒకళ్ళేమో ఆ చేతిలో ఉన్న పొట్టలు తీసుకొని తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నారు. అంటే ఆయన ఇంకా ఇంటికి రాకముందే ఎదురెళ్ళి ఆ పొట్టలు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకొక కుమారుడు పరిగెత్తుకుంటా వెళ్ళి తండ్రిని హత్తుకొని తండ్రి మీదకి ఎక్కేశాడు. వీళ్ళిద్దరూ తండ్రికి ఒకటే కదండి, ఇద్దరిని వేరువేరు చేసి చూడ కదా, కానీ వీళ్ళిద్దరి ప్రేమల్లో చిన్న వ్యత్యాసం ఉంది. అది గమనించాలి మనం. నన్ను చాలా అది నొచ్చుకునే విధంగా చేసింది. నేను ఏ విధంగా నా తండ్రిని ప్రేమిస్తున్నాను, నేను ఏ విధంగా ఆయన ఆరాధిస్తున్నాను అని అప్పుడు నేను ఆలోచన చేశాను. పొట్లాల ప్రేమనా అది? నిజంగా తండ్రిని నేను ప్రేమిస్తున్నానా? మా ఇంట్లో ఇటువంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు వాటిని గుర్తు తెచ్చుకుంటూ ఉండేవాడిని. నాది పొట్లాల ప్రేమే. కానీ తర్వాత దాన్ని దేవుడు నా హృదయపూర్వకంగా నేను దేవుణ్ణి ఆరాధించడానికి ఆయన అవకాశం ఇచ్చాడు. ఎప్పుడైతే నేను గ్రహించానో దేవుడు విధించిన ఇది ఆజ్ఞ, ఆజ్ఞ దేవుడు ఎందుకు విధించాడు, నన్ను ఎంతగా దేవుడు ప్రేమిస్తున్నాడో నేను కూడా దేవుణ్ణి అంతగానే ప్రేమించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇది తప్పంటారా? ఇది తప్పు కాదు. ఇది ఇతరులకి తప్పుగా కనిపించవచ్చు, కానీ ఏ తండ్రి అయినా సరే ఆలోచన చేసుకుంటే ఇది కరెక్టే. తండ్రి మన ప్రేమను కోరుకోవడంలో ఎక్కడా కూడా ఇది తప్పు కాదు. అదేవిధంగా అబ్రహామును గురించి మనం చూసుకుంటే అబ్రహాము యొక్క విధేయతను మనం ప్రత్యేకించి ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహం యొక్క విధేయత ఏ విధంగా ఉందంటే వెంటనే లోబడ్డాడు. టైం ఎక్కడ తీసుకోలే, 2-3 రోజులు ఎక్కడ కూడా ఆయన సమయం తీసుకోలే. వెంటనే దేవుడు చెప్పాడు, దానికి తగినట్టు వెంటనే అబ్రహాము విధేయత చూపించాడు. విధేయతకు ఒక మాటలో చెప్పాలంటే అర్థము ఎదురు ప్రశ్నించకపోవడము, మారు మాట మాట్లాడకపోవడము. చాలా మంది తల్లులు అంటూ ఉంటారు, ఎలా ఎదురు సమాధానం చెప్తావేంటి అని. ఎక్కువగా అంటే కుమార్తెలతో ఎలా మాట్లాడతారు నాకు గుర్తులేదు. మా అమ్మగారు నాకు ఎక్కువగా నాకు మా అమ్మగారికి వాదన ఇదే అనమాట, ఎదురు మాట్లాడుతున్నావు, ఎదురు సమాధానం చెప్తున్నావు. నేను వెంటనే నేనేం చెప్పట్లేదు, నేను కరెక్ట్గానే చెప్తున్నాను, నేను చెప్పేది నిజమేగా.
ఎదురు సమాధానం ఎందుకు అవుతుంది అని నేను రివర్స్ జవాబిచ్చేవాడిని. కానీ అది విధేయత అంటారా? నేను మాట్లాడేది కరెక్ట్ అయినప్పటికీ అది విధేయత కాదు. నేను కనుక తప్పు కనుక చెయ్యకపోతే అది నా తల్లి దగ్గర ఏ విధంగా నేను విజ్ఞాపన చేయాలి? అమ్మా నేను తప్పు అని చేయలేదమ్మా, పరిస్థితి ఇది, నీకైనా సరే తప్పు కనిపిస్తే నేను ఇంకేం మాట్లాడను, మౌనంగా ఉంటానని చెప్పి సైలెంట్ గా ఉండాలి. కానీ ఓట్రేస్తాం, నాది తప్పు కాదు, నేను చేసేది కరెక్టే అని ఎదురు సమాధానం చెబుతాం. ఇది విధేయత కాదు. తండ్రి మాటకు కొడుకు చెప్పే జవాబు కూడా విధేయతతో ఉంటుందా లేకపోతే తిరుగుబాటు స్వభావంతో మనం జవాబు చెబుతున్నామా అనేది కూడా ఈ సందర్భంలో ప్రతి ఒక్క యవనస్తులు మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాను. విధేయత మారు మాట ఉండదు, అక్కడ ఎదురు సమాధానం ఉండదు. అబ్రహామును బట్టి మనం సంతోషించవలసిన విషయం ఏంటంటే, ఆయన గురించి మనం నేర్చుకోవలసింది ఏంటంటే, అబ్రహాము నీవు వెళ్ళి నాకు అక్కడ ఆరాధన చెయ్యి అని దేవుడు ఏ ఆజ్ఞ అయితే విధించాడో ఆ ఆజ్ఞను శిరసా వహించి అబ్రహాము మౌనముగా ఉండి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం వెంటన్నింటినీ సిద్ధం చేసుకున్నాడు, వెళ్ళాడు. వెళ్ళి ఆ ప్రకారం అతను తల్లి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. హృదయపూర్వకంగా అబ్రహాము ఆ బలి అర్పణకి సిద్ధపడ్డాడు కాబట్టి దేవుణ్ణి అబ్రహాము మహిమపరచగలిగాడు. మరి ఈ సమయంలో మనం గనక అటువంటి స్థానంలో ఉంటే ఆ విధంగా దేవుణ్ణి మహిమపరచగలమంటారా? ప్రతి ఒక్కరూ నా కుమారుడు డాక్టర్ అవ్వాలి, నా కుమారుడు లాయర్ అవ్వాలి, నా కుమారుడు పోలీస్ అవ్వాలి, సినిమా యాక్టర్ అవ్వాలి, అదవ్వాలి ఇదవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరూ ఆశలు కలిగి ఉంటారు. తప్పులేదు. మరి ఎవరైనా సరే నా బిడ్డలు దేవుని పని చేయాలని అనుకుంటున్నారా? ఈరోజు సేవకుడు అంటే దేవుని పనివాడు దేవుని పనివాడు అంటున్నారు, కానీ దేవుని పని ఈ లోకములో అన్నిటికంటే శ్రేష్టమైనది అని ఏ తల్లిదండ్రులైనా గుర్తుపడుతున్నారా? ఒకవేళ కనుక మీరు కనుక గుర్తుపడితే దేవునికి స్తోత్రం. ఎందుకంటే అత్యున్నతమైన సింహాసనాసీనుడు ఆయన మాత్రమే. ఆయన వంటి సింహాసనం ఈ లోకంలో ఎవరికీ లేదు, ఏ రాజ్యాధికారికి కూడా లేదు. ఆయన ఒక్కడే దానికి అర్హుడు. అటువంటి దేవుని పని చేయడం అనేది ఎంతో శ్రేష్టమైన విషయం. ఆ శ్రేష్టమైన విషయాన్ని గ్రహించినప్పుడు నా కుమారుడు కూడా దేవుడి పని చెయ్యాలి, నా కుమార్తె కూడా దేవుని పరిచర్యలో పాలి భాగస్థులు కావాలి అని చెప్పి ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. అబ్రహాం ఏ విధంగా అయితే మారు మాట్లాడకుండా విధేయత చూపించాడో ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మనము దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నాం అని అనుకుంటూనే నిజమైన ఆరాధన మనం చేయగలుగుతున్నామా అనే విషయాన్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే దేవుణ్ణి ఆరాధించే విషయము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనకి ఇష్టం వచ్చినట్టు, మనకి నచ్చినప్పుడు వచ్చి, మనకి కుదరనప్పుడు మానేసి, మన అనుకూలత మనకు బాగా తెలుసు. ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామ్ ఉందండి, 10th క్లాస్ వాళ్ళదో ఇంటర్మీడియట్ వాళ్ళదో, ఆదివారం రోజు వచ్చింది, అవకాశం ఉందంటారా మనం దేవుని సన్నిధికి రావడానికి? ఈ లోక చట్ట ప్రకారం కొన్ని సంవత్సరాల చదువు అంతా వ్యర్థమైపోతుంది. ప్రభు అంత కఠినంగా మాట్లాడేవాడు కాదు. మన అవసరతను బట్టి, మన పరిస్థితిని బట్టి ఖచ్చితంగా కూడా ప్రభుకు క్షమాపణ చెప్పుకొని మనం వెళ్ళొచ్చు. ఒకవేళ కానీ అటువంటి విషయాలు కూడా తెగించి కనుక నిర్ణయాలు తీసుకుంటే అది ఇంకా అద్భుతంగా ఉంటుంది. కానీ అంత సాహసం మనం చేయగలమంటారా? చేయలేం. కానీ ఖచ్చితంగా మన ప్రభు దాన్ని అర్థం చేసుకుంటాడు. మరి మిగిలిన సమయాల్లో నాకు 100 జ్వరం వచ్చింది, 102 జ్వరం వేరు, 100 వేరు, ఇంక నేను లగలేనన్నట్టు ఫీల్ అయిపోయి ఇంట్లో ఉండిపోయి ఈరోజు విజ్ఞాపన ప్రార్థన. విజ్ఞాపన ప్రార్థన అంటే నాకు నేను ఇప్పుడే కదా వస్తుంది, నాకు ప్రతిదాన్ని నేను పరిశీలన చేస్తున్నాను, ఎంత శ్రేష్టమైన విషయాలు పోగొట్టుకుంటున్నాను నేను గమనిస్తున్నాను. కొంతమందిని శనివారం పూట ముందుగానే సిద్ధపడి దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు చాలా అరుదుగా ఉంటున్నారు. వారి అవకాశాలు ఏంటో నాకైతే తెలియదు. వారి యొక్క స్థితిగతులను దేవుడే చూసుకునేవాడు కాబట్టి దేవుణ్ణి వారు హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నారా లేదని వారికి మాత్రమే తెలుస్తుంది, నాకైతే తెలియదు. కానీ విజ్ఞాపన ప్రార్థనలకి అవకాశం ఉండి కూడా రాలేకపోతే అది వారు నిజంగా వారి యొక్క ఆశీర్వాదాన్ని వారే పోగొట్టుకుంటున్నారు. ప్రతి సమయం కూడా దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడే అనేక మంది ఉన్నారండి, కానీ వాళ్ళకి ఇళ్ళలో అవకాశం లేదు. నేను ఎరుగుదును, దేవుని సన్నిధికి రావడానికి ఆటంకాలు కలిగిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. బిడ్డలను కొట్టి హింసించిన వాళ్ళు కూడా నేను చూశాను. అందులో నేను సువార్త పరిచయ విషయంలో నేను చెప్పిన సహోదరులు చాలా మంది ఉన్నారు. ఇంట్లో దేవుని సన్నిధికి రావడానికి ఒప్పుకోరు. దేవుని స్తుతించినా కానీ, ఆయన యొక్క మాట పలికినా కానీ ఇంట్లో కొట్టే స్థితి చాలా భయంకరంగా ఉన్నాయి వారికి. కానీ మనకైతే
అటువంటి ఆటంకాలు ఉన్నాయంటారా? అటువంటి ఆటంకాలు లేనప్పటికీ మనం ఎందుకని దేవుని సన్నిధిలో ఆయన స్తుతించలేకపోతున్నాం, ఆయన హృదయపూర్వకంగా ఆరాధించలేకపోతున్నాం? అబ్రహాము చూపించిన విధేయత మనం ఎందుకు చూపించలేకపోతున్నాం? అబ్రహాముకు కావాల్సిన ఆశీర్వాదాలు అయితే మనకు కావాలండి. మనకు కావాలి అబ్రహాం గారికి ఏ ఆశీర్వాదాలు అయితే ఇచ్చాడో అవి మనకు కావాలి. కానీ ఆరాధించే విషయంలో అబ్రహాం వంటి విధేయత మనకు ఉందంటారా? గమనించుకోవాలి. రెండవ సమయంలో గ్రంథము 24:24 చదువుకుందామండి. ఆరాధన అనేది ఖరీదైనదండి, ఖరీదైన మూల్యమును చెల్లించవలసిన ప్రక్రియ ఆరాధన. ఇక్కడ మనం చూసుకుంటే ఇతను రాజు దావీదు గారు ఇక్కడ ఏ స్థానంలో ఉన్నారు? రాజుగా ఉన్నాడు. ఆయన చరిత్ర మనకు తెలిసిందే, ఆయన పశువుల కాపరిగా ఉన్నప్పటి దగ్గర నుంచి మనకు తెలిసిందే. కానీ ఇప్పుడు మనం ఇక్కడ చదువుకున్న వాక్యంలో ఆయన రాజుగా ఉన్నాడు. దేవుడు చెప్పాడు, తన దూత ద్వారా చెప్పించాడు అనమాట, పలానా చోటుకెళ్ళి అక్కడ బలి అర్పణ జరిగించు అని, నువ్వు ఆ కళ్ళముకు వెళ్ళి నాకు ఆరాధన చేయి అని ప్రభు ఒక ఆజ్ఞ విధించాడు. చాలా భయంకరమైన పరిస్థితులు. ఆ పరిస్థితుల్లోంచి దావీదు బయటపడడానికి నానా తంటాలు పడుతున్నాడు, చాలా వేదన చెందుతున్నాడు. అప్పుడు దేవుడు అవకాశం ఇచ్చాడు, మరొక అవకాశం ఇచ్చాడు, అక్కడ నువ్వు వెళ్ళి ఆరాధన చెయ్యని చెప్పాడు. సో వెంటనే అక్కడ ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో ఆ యొక్క మరి ఆ ప్రాంత యజమాని ఉంటాడు కదా, ఆ పొలం యొక్క యజమాని రాజుగారు రాగానే వెంటనే ఆశ్చర్యపోయి రాజుగారికి సాష్టాంగపడి నమస్కారం చేసి, రాజుగారు అని చెప్పేసి ఆయన పొగిడేసి, మీరు ఇక్కడ రావడం నా అదృష్టం అన్నట్టు మాట్లాడి, మీకు ఏం కావాలని అడిగినప్పుడు, ఇక్కడ నేను దేవునికి బలి అర్పణ చేయాలి, నాకు ఈ కళ్ళెము కావాలి అంటే ఈ ప్రాంతంలో నాకు కావాలి, దానికి సంబంధించిన ఎడ్లు ఇవన్నీ బలికి సంబంధించినవి కావాలని చెప్పి అడిగినప్పుడు, ఆ వ్యక్తి అన్నింటినీ ఫ్రీగా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఫ్రీ రాజుగారు అడిగితే ఇంకేదన్నా పొదుగు ఉందండి, అన్నింటినీ ఫ్రీ అంటున్నాడు. అయితే వెంటనే రాజు ఏం చేశాడు? యాక్సెప్ట్ చేయలే. దేవునికి బలి అర్పించవలసింది నేను ఉచితంగా తీసుకోను, దానికి వెల చెల్లిస్తున్నాను. ఇక్కడ ఎందుకు ఇక్కడ మనం ఈ వాక్యాన్ని తీసుకున్నాము అంటే, దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఉచితంగా వచ్చిన వాటిని మనం పొందుకొని దేవుణ్ణి స్తుతించడానికి కూడా మనం చాలా బద్ధకంగా ఉంటాం కొన్ని సమయాలలో. కానీ ఇక్కడ రాజైనప్పటికీ అతను మొత్తం ఫ్రీగా ఇస్తున్నప్పటికీ తీసుకోకుండా దేవునికి సంబంధించినది బలి ఇవ్వాలి అంటే నా అధికారం అవసరం లేదు, నా పేరు ప్రఖ్యాతలు అవసరం లేదు, ఏదైతే నేను దేవునికి దహన బలిగా ఇస్తున్నానో ఆయన ఆరాధించడానికి నేను వచ్చానో వాటన్నింటినీ కూడా నేను వెల చెల్లిస్తాను ఖచ్చితంగా. నేడు మనం చూసే పరిస్థితులు అయితే అక్రమంగా భూములను లాక్కొని గిట్టుబాటు రేట్లు అని చెప్పేసి దాని వెల వేరైనప్పటికీ వారికి తగ్గించి మన ప్రభుత్వాలు అనేవి చాలా ప్రజల్ని దోచుకుంటున్నాయి. కానీ ఇక్కడ దేవుని విషయమై నేను నీకు చెల్లించేస్తానని చెప్పేసి అతను ఏమైతే చెప్పాడో వాటన్నిటికీ రెట్టింపై ఇచ్చుంటాడని నేను అనుకుంటున్నానండి. అధికంగానే ఇచ్చాడు. దేవునికి బలి అర్పణ ఎలా ఉండాలండి? శ్రేష్టమైనదిగా ఉండాలి. మనం బలి ఇచ్చేటప్పుడు పక్కన వాళ్ళు గొనుక్కుంటూ కానీ నసుక్కుంటూ కానీ అబ్బా వీడు పొద్దు గుంపులు లభిస్తాడు, ఆరాధన అంటాడు, దేవుడు సన్నిధి అంటాడు వెళ్తాడు, కానీ వీడు చేసేయని ఎదుటోళ్ళ మోసం చేయడం, ఎదుటోళ్ళకి అన్యాయం చేయడం అని చెప్పేసి మన ద్వారా దేవుని నామానికి అవమానం వస్తుంది. కాబట్టి మనము దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఖచ్చితంగా ఒక మంచి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. సత్యమైతే అందరితోనూ సమాధానపడు అని వాక్యం చెబుతుంది, కానీ అందరితోనూ సమాధాన పడటం అనేది సాధ్యమంటారా? అసాధ్యం. అందరూ కూడా మనతో సమాధాన పడే విషయం యాక్సెప్ట్ చేయరు. ఎందుకు అంటే తప్పు చేసిన వ్యక్తి నువ్వు వెళ్ళి తప్పు చేస్తున్నావు అంటే సమాధాన పడతాడా? మనతో పడడం. మనం ఎంత మంచి చెప్పినా సరే ఇది కరెక్ట్ కాదు అని ఎంత చెప్పినా సరే వాళ్ళు ఇష్టపడరు. వాళ్ళు ఇష్టపడక వాళ్ళు మనల్ని ద్వేషిస్తూనే ఉంటారు, కానీ మనం వారితో సమాధానంగానే ఉంటాం. మన హృదయంలో వారి మీద ఎటువంటి ద్వేషభావం కానీ అసూయభావం కానీ ఉండకూడదు. కానీ వారు మనతో సమాధాన పడడానికి ఇష్టపడరు. అలాంటి సమయంలో మనం ఏం చేయగలం? మనం ఏం చేయలేం. కానీ మీ అంతరంగాన్ని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. దేవుని ముందు మనం ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి. ఇక్కడ దావీదు ఏ విధంగా అయితే వెల చెల్లించి కొన్నాడో అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది? ఆరాధన ప్రక్రియ అనేది అంత చిన్న విషయం కాదు. విషయం అది దేవుడు ఉచితంగాను అన్యాయంగాను ఏ వ్యక్తి దగ్గర కూడా తీసుకోవడానికి ఇష్టపడడం అంటే ఆయన కోరుకునే ఆరాధన ఎలా ఉండాలనుకుంటాడు? శ్రేష్టమైనది గాను, న్యాయమైనది గాను, యథార్థంగాను ఉండాలని దేవుడు కోరుకుంటాడు. అదేవిధంగా హెబ్రీ పత్రిక 13:15 చూసుకుందామండి. హెబ్రీ పత్రిక 13:15
కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయను అనగా ఆయన నామమును ఒప్పుకొంటూ విమోచనము అర్పించడం. సరే, దేవుని స్తోత్రం. ఇక్కడ ఎటువంటి ఫలాలను ఆయన ఆశిస్తున్నాడు అంటే ఎటువంటి అర్పణ ఆయన కోరుకుంటున్నాడని మనం ఇక్కడ గమనించగలుగుతామంటే జిహ్వ ఫలము అర్పించడం అనేది, అంటే నీ నోటి ద్వారా దేవుని నీవు కనపరిచే విషయం, స్తుతించే విషయం. దేవుణ్ణి స్తుతించడం అంటే స్తోత్రం 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 100 సార్లు 1000 సార్లు అనడం కాదండి. నీవు స్తుతి చెల్లిస్తున్న సంగతి 100 మందికి 1000 మందికి తెలియాల్సిన అవసరం లేదు, కానీ ప్రతి నిత్యము కూడా దేవుణ్ణి నువ్వు స్తుతించగలిగిన స్థితిలో ఉన్నావా? ఏ మంచి కార్యము జరిగినా సరే, అవసరమైతే ఏదైనా కీడు జరిగినా సరే, ఈ కీడును దేవుడు నాకు మేలుగా మార్చగలడు అని యోబువలే మనం దేవుని స్తుతించగలమా? నీ నోటి ద్వారా దేవుడు నువ్వు ఎంత ఘనపరుస్తావో మహిమపరుస్తావో ఆయనకి చాలా ఇష్టం అది. నీవు ప్రతి నిత్యము దేవుని స్వార్థ ప్రకటించడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? నీ స్నేహితులతోనూ నీ బంధువులతోనూ నీ ఇరుగు పొరుగు వారితోనూ నీవు దేవుణ్ణి గురించి నువ్వు స్వార్థ చెప్పగలుగుతున్నావా? నీ పెదవుల నుండి వచ్చే ప్రతి మాట దేవుణ్ణి మెప్పించేదైతే అదే ఆయన కోరుకునే అర్పణ. ఇక్కడ వెల చెల్లించాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? చాలా ఉందండి. ఒక వ్యక్తి దేవుని స్వార్థ గురించి నిత్యము ప్రకటించడం అనేది చిన్న విషయం కాదు. వారి యొక్క మనస్సు ఏకాగ్రత అనేది దేవుని మీద ఉంటేనది సాధ్యమవుతుంది. లేకపోతే ఏమవుతుందో తెలుసా? ఆదివారం ఒక్కరోజు మాత్రమే బైబిల్ జ్ఞాపకం వస్తుంది, లేదా పాస్టర్ గారు ఫోన్ చేసినప్పుడు కానీ గృహకోటం ఉందని చెప్పినప్పుడు కానీ మాత్రం బైబిల్ గుర్తుకొస్తుంది, దేవుని సన్నిధి గుర్తుకొస్తుంది. అప్పటి వరకు మనకేంటి? నిద్ర, సుఖము, మనం సంపాదించుకున్నామా, మన పిల్లలకి కూడగట్టామా, ఇవి మాత్రమే కనిపిస్తాయండి. వెల చెల్లించాలి. నీ సమయాన్ని దేవునికి వెలగా నువ్వు ఇవ్వగలుగుతున్నావా? దేవుని సన్నిధిలో నీవు ఉండడానికి ఇష్టపడుతున్నావా? నీవు గనక దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడితే నీ చుట్టూ కూడా దేవుని సన్నిధిని ఆయన అనుగ్రహిస్తాడు. నీ ప్రతి మాట దేవుని స్తుతించేది గాను, దేవుని గురించి ఇరుగు పొరుగు వారికి గొప్పగా ఘనంగా ఆయన్ని మహిమపరిచేదిగా నీవు దేవుని గురించి చెప్పేది ఆయన కోరుకుంటున్నాడు. కష్టపడకుండా ఏది రాదండి. 1 సంవత్సరం అంతా కష్టపడితే నువ్వు ఆత్మ నువ్వు తీసుకెళ్ళగలవు. ఇక్కడ కష్టపడకుండా నీవు దేవుని సన్నిధికి ఆత్మను నడిపించలేవు. కనీసం 1 సంవత్సరం అంటారా? అవసరం అంటారా? 1 సంవత్సరం చెప్పలేము. కొన్ని కొన్ని మొండి హృదయాలు కలిగిన వాళ్ళకి 1 సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు. కానీ నీవు గనక నీ నోటికి గన పనికి చెబితే, నీవు దేవుణ్ణి స్తుతించినప్పుడు, నీవు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు, నీ యొక్క పెదవుల నుండి వచ్చే ప్రతిదీ కూడా దేవుడు అర్పణగా స్వీకరించి నీకు ఆశీర్వాదాలు అనేది నిశ్చయంగా ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇక్కడ వెల చెల్లించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అది కేవలం డబ్బుతో ముడిపడింది కాదు, నీ కష్టంతో ముడిపడింది. నీ పెదవులను ఉపయోగించి దేవుని కొరకు పని చెయ్యాలి, నీ కాళ్ళకు పని చెప్పాలి, నీ దేహం మొత్తము కూడా దేవుని కొరకు పని చెయ్యాలన్న తృష్ణ కలిగినప్పుడే అనేకులు నీవు దేవుని సన్నిధికి నడిపించగలవు. వారందరూ కూడా దేవుని స్తుతించి ఆరాధించడానికి మీ ద్వారా దేవుడు ఏర్పాటు చేసే అది ఒక ప్రణాళిక. అట్టి ప్రణాళికలో మీరు పాలి భాగస్థులు అవుతున్నారా? మీరు నిజంగా ఆయన్ని ఆరాధించడానికి మీ పెదవుల్ని ఉపయోగిస్తున్నారా? వెల చెల్లించకుండా, మీరు కష్టపడకుండా ఆ యొక్క కష్టాన్ని దేవుడు చూస్తాడు. అప్పుడే మీ అర్పణ, మీ ఆరాధన ఆయన స్వీకరిస్తాడు. ఆ విధంగా మనం ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని ఆరాధించేటప్పుడు మనం వెల చెల్లిస్తున్నామా లేదా అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఇందులో అబ్రహాం గారి గురించి మరి ప్రత్యేకమైన విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన వ్యక్తిత్వాన్ని దేవునికి సమర్పణగా ఇచ్చేశాడు. ఆయన వ్యక్తిత్వాన్ని దేవుడికి ఏం చేశాడండి? సమర్పించేశాడు. ఏంటో తెలుసు ఆ వ్యక్తిత్వం? తన కుమారుని గురించి ఎన్ని కలలుగా ఉంటాడు, తన ఆస్తి మొత్తానికి నాయకుడు తన కుమారుడే కదా, తన కుమారుడు గురించి ఎన్నో ఆశలు కలిగి ఉంటాడు, అతను ఎంతగానో ఊహించుకుని ఉంటాడు. కానీ దేవుడు నన్ను నీవు ఆరాధించాలి అని ఒక ఆజ్ఞ విధించినప్పుడు మొత్తం అవి ఏమైపోయినాయి అంటారు? అరాశలే. మొత్తం ఆశలన్నీ కూడా నిరాశ చేయబడ్డాయి. కానీ ఎక్కడా కూడా అతను కృంగిపోయినట్టు మనకు కనిపించదు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞ మేరకు తన వ్యక్తిత్వాన్ని మొత్తాన్ని దేవుని సన్నిధిలో సమర్పించుకుని తన బిడ్డ యొక్క క్షేమాన్ని ఏ విధంగా అయితే అతను ఆశపడ్డాడో, తన ఆస్తికి అతను కర్తగా చేయాలనుకుంటున్నాడో, అనేకులు అతని కింద పనివారుగా ఉండాలి ఎంతగానో అతను ఊహించుకున్నాడు. కానీ అతను ఆశలు నిరాశ అయిపోయినాయని చెప్పేసి అప్పుడు బాధపడ్డాడు.
దేవుడు ఇచ్చినది ఆ అర్పణ కూడా దేవుడే అడుగుతుంది. దేవుడు ఇచ్చిన గిఫ్ట్ ని దేవుడికి అర్పించడానికి ఏ విధంగా అయితే అబ్రహాము తన వ్యక్తిత్వాన్ని దేవుని యొక్క సన్నిధిలో అర్పించుకున్నాడో సమర్పించుకున్నాడో, ఈ రోజు దేవుని హృదయపూర్వకంగా నీవు ఆరాధించినట్టయితే నీ ఇష్టాయిష్టాలను మొత్తాన్ని కూడా దేవుని సన్నిధిలో నువ్వు సమర్పించుకుంటావు. నా ఇష్టం వచ్చినప్పుడు నేను ఆరాధిస్తాను, నాకు కుదిరినప్పుడే నేను వస్తాను, నాకు నచ్చినప్పుడే నేను స్వార్థ ప్రకటిస్తాను, నాకు నచ్చినప్పుడే నేను వాక్యాన్ని అనుసరిస్తాను, నాకు అనుకూలంగా లేదు కాబట్టి నేను లోకాన్ని అనుసరిస్తాను, అవకాశం కుదిరితే వాక్యాన్ని అనుసరిస్తాను. మనకి కావలసినప్పుడల్లా వాక్యాన్ని చూసుకొని దాని ప్రకారం జీవిస్తూ, మనకి కుదరినప్పుడల్లా వాక్యాన్ని పక్కన పెట్టేసి అలా బైబిల్ మూసేసి, దేవుడా సారీ నాకు కుదరడం లేదు, నా పరిస్థితులు బాగాలేదు ప్రభువా, నేను నీ వాక్యాన్ని అనుసరించలేకపోతున్నాను, పాటించలేకపోతున్నాను అని సాకులు చెప్పి తప్పించుకునేవారము. ఈ ఆరాధన నిజమైందని అంటారా? ఈ ఆరాధన దేవుడు అంగీకరించడానికి అవకాశం లేదు. చివరి విషయాలండి, ఒక 2 నిమిషాలు ముగిస్తాను. ఆరాధికుల ద్వారా ఎవరైతే ఆరాధిస్తున్నారో వారి యొక్క ఆరాధన ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. ఎప్పుడైతే అబ్రహాము దేవుని యొక్క మాటకి ఆయన ఆజ్ఞకి తలవంచాడో, అబ్రహాము ఇచ్చిన ఆ యొక్క సమర్పణ, ఆ విధేయత, అది దేవుడు బలిగా స్వీకరించాడు. బలిగా అక్కడ మనకు పొట్టేలు కనిపిస్తున్నప్పటికీ అబ్రహాము ముందుగానే తన హృదయంతరంగంలో తన కుమారుని బలి ఇచ్చేశాడు, ఫిక్స్ అయిపోయాడు, నేను నా కుమారుని దేవుడికి బలి ఇచ్చేస్తున్నానని ఫిక్స్ అయిపోయాడు. కాబట్టి అప్పుడే దేవుడు దాన్ని స్వీకరించేశాడు. అబ్రహాము ఏదైతే విధేయత చూపించాడో ఆ విధేయతను బట్టి, అబ్రహాము చేసిన ఆరాధన బట్టి దేవుడు మహిమపరచబడ్డాడు. అదేవిధంగా మనము ఈ సమయంలో దేవుని గనక మహిమపరిస్తే మరి దేవుడు ఏం చేస్తూ ఉంటాడండి? కేవలము రైట్స్, ఆయన మన ఆరాధన తీసుకోవడమే కాదండి, ఆ ఆరాధనకు తగిన ప్రతిఫలం ఏంటో చూద్దామా. ఆదికాండము 22:16-18 చూద్దామండి. దేవునికి స్తోత్రం. ఆయన కేవలము ఆరాధించండి ఆరాధించనని చెప్పేవాడే కాదండి, ఆయన ఏ ఆజ్ఞ అయితే విధించాడో ఆ ఆజ్ఞకు ఎవరైతే విధేయత చూపించి ఆయన్ని మహిమపరుస్తారో వారి ఆరాధన ద్వారా ఆయన ఎటువంటి ఆశీర్వాదాలు ఇస్తారండి? తరతరాలు నిలిచిపోయే ఆశీర్వాదాలను మనం అబ్రహాం గారి జీవితంలో చూడగలుగుతున్నాం. అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని నేటికి మనం కూడా దాన్ని చూడగలుగుతాం. ఇజ్రాయెల్ గురించి కనుక మనం తెలుసుకుంటే, వారి యొక్క చరిత్ర చూస్తే, ఇజ్రాయెల్ దేశం ఆశీర్వదింపబడిన విధానం చూస్తే, వారి జ్ఞానమును చూస్తే, ఇప్పటికీ కూడా ప్రపంచ దేశాలు ఆశ్చర్యపడుతూ ఉంటాయి. అటువంటి గొప్ప ఆశీర్వాదానికి కారణభూతుడు అబ్రహాము. ఎందుకని? ఆయన ఆరాధన దేవుని ఏం చేసింది? మహిమపరిచింది. అదేవిధంగా ఈరోజు నీవు దేవుణ్ణి నీ ఆరాధన ద్వారా నీవు మహిమపరచగలిగితే ఖచ్చితంగా కూడా ఆయన ఆశీర్వాదాన్ని నీవు అనుభవిస్తావు. ఇక్కడ మీరు గమనించినట్టయితే 18వ వచనంలో నీ సంతానము వలన అనేది చూసారా? ఇక్కడ మీ సంతానము వలన అని లేదు, నీ సంతానము వలన అని ఆయన సంతానం ద్వారా ఆశీర్వాదం అనేది మనకు కనిపిస్తుంది. చివరిగా అండి, ముగింపులో ఈ వాక్యాన్ని మనం చూసుకుందాం. గలతీ పత్రిక 3:16. దేవునికి స్తోత్రం. అక్కడ అబ్రహాముతో వాగ్దానం చేసిన అక్కడ నీ సంతానం ఎవరంటండి? ఇక్కడ యేసుక్రీస్తు వారు. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాముకి భౌతికమైన ఆశీర్వాదాలు మీరు చూడగలుగుతారు అక్కడ స్పష్టంగా. ఈరోజు మనం కూడా అబ్రహాము యొక్క పిల్లలు అని చెప్పడానికి 100% నేను నమ్ముతున్నా, మనం ఆయన సంతానంగా భావిస్తాం. విశ్వాసుడు తండ్రి ఎవరండి? అబ్రహామే. అదే అబ్రహాముకి మరొక వాగ్దానం చేశారు దేవాది దేవుడు. ఆయన ఎవరంటండి? యేసుక్రీస్తు వారిని మనకి బహుమానంగాను ఆశీర్వాదకరంగాను దేవుడు ముందుగానే ప్రకటించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఈరోజు మనం ఆశీర్వాదకరంగా ఉండడానికి మనం ఆ ఏ గిఫ్ట్ అయితే తీసుకున్నామండి, యేసుక్రీస్తు అనే ఒక గిఫ్ట్ ని దేవాది దేవుడు మన కొరకు భూమి మీదకి పంపించాడు. ఈ వాగ్దానం ఎవరికి చేయబడిందో తెలుసా? సకల జనులు ఆశీర్వదింపబడుటకు. అబ్రహాము చూపించిన విధేయతకు, ఏ విధంగా అయితే అబ్రహాము దేవుణ్ణి హృదయపూర్వకంగా తనను తాను సమర్పించుకొని ముందు వెనుక ఆలోచన చేయకుండా దేవుని మాటకు విధేయత చూపించాడో, ఆయన ఆరాధన ద్వారా దేవుడు మహిమపరచబడి అబ్రహామును ఎంచుకుని సకల జనులకు ఆయన ఆశీర్వాదకరంగా మార్చాడు. ఆ ఆశీర్వాదం ఎవరంటే నజరైన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీవు నేను హృదయపూర్వకంగా గనక ఆయన్ని ఆరాధన చేసి
దేవుణ్ణి మెప్పించగలిగి ఆయన మహిమ పరచగలిగితే మారు మాట్లాడిన విధేయతండి, ఎదురు సమాధానం చెప్పిన విధేయతని, దేవునికి తల వంచి శిరస వహించి ఆయన హృదయపూర్వకంగా నీవు చేసే ఆరాధన అండి. అట్టి ఆరాధన గనక మీకు నాకు గనక ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చే ఉన్నతమైన బహుమానము మనందరము కూడా ఖచ్చితంగా పొందుకుంటాం, నిత్య రాజ్యానికి మనందరం వెళ్తాం. ఈ విషయాన్ని అందరూ జ్ఞాపకం చేసుకుని మీ యొక్క ఆరాధన అనేది హృదయపూర్వకంగా ఉందో లేదో ప్రతి ఒక్కరూ పరిశీలన చేసుకోవాలి. ఈ ఆరాధన దేవునికి మహిమకరంగా ఉంటుందని నమ్ముతున్నానండి. వందనాలు.